Rama prajulandare sahaya sahakaralato nanyamaina vaidya sevalu andistunna Puliyalla palle davakanaki nidhulu ketainchi 10 padakala aspatriga teerchididalani SFI maji jilla upadhyakshulu Vemula Jaipal DYFI mandala adhyakshulu Vadya Manu madalu prabhutvanni demand chesaru. గురువారం రోజున భారత ప్రజాతంత్ర యువజన సమైక్య పులగిల్ల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలపై దావకానాన్ని సందర్శించి సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జైపాల్ మధులు మాట్లాడుతూ పులగిల్ల మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీగా ఉందని, సుమారు 5000కు పైగా జనాభా ఉంటుందని, జనాభాకు తగ్గట్టుగా సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. ఇప్పటికే దాతల సహకారంతో పరికరాలు కొన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, వైద్య సిబ్బంది మంచి సేవలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ పులిగిల్ల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పులిగిల్ల పల్లె దవాఖాన సందర్శించి సర్వే నిర్వహించడం జరిగింది. ఇవాళ గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో పులిగిల్ల గ్రామంలో మంచి వైద్య సేవలు అందిస్తున్నటువంటి పల్లె దవాఖానకి ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి 10 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ల్యాబ్ సౌకర్యం లేక షుగరు ఇతర టెస్టుల కోసం భువనగిరి వెలుగొండకు ఇవాళ రోగులు వెళ్తున్నారు, వెంటనే ల్యాబ్ సౌకర్యం కల్పించి అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉంచాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు 10 లక్షలు కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇచ్చిండు, ఆ హామీని నిలబెట్టుకొని వెంటనే